రాష్ట రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకలను ఈసారి నిర్వహించడంపై సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని భవిష్యత్ తరాలు తలుచుకునే విధంగా స్మృతివనాన్ని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అత్యంత ఎత్తైన అమరవీరుల స్తూపాన్ని నిర్మించేందుకు జూన్ 2వ తేదీన శంకుస్థాపన చేస్తామన్నారు. సచివాలయానికి సమీపంలో ఉన్న పర్యాటక శాఖ, బుద్ధ పూర్ణిమ, విద్యుత్ తదితర శాఖల కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 12 ఎకరాల స్థలంలో స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా స్మృతివనం రూపొందించి దానిని సాహిత్య సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అక్కడికి వెళ్తే ప్రార్థన చేసుకుని రావాలనిపించే విధంగా ఉండాలన్నారు. మొత్తంగా తెలంగాణ గౌరవం పెరిగే విధంగా ఈ కేంద్రం ఉండాలన్నారు. బుద్ధిని కంటే ముందే తెలంగాణ అమరవీరుల ఎత్తైన స్థూపాన్ని నిర్మించాలని, బుద్ధిని వెనక అంబేద్కర్, ఆ వెనుక సచివాలయం ఉంటుందన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున శంకుస్థాపన చేయనున్న అమరవీరుల స్థూపం, స్మృతివనానికి సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పర్యవేక్షణ బాధ్యతలను R&B చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డికి అప్పగించారు. ఆవిర్భావ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేలా అధికార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక శాఖ ఈ బాధ్యతలు తీసుకోవాలన్నారు. మరోవైపు అదే రోజున భారీ జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.